సాధారణంగా సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులకు కూడా వ్యక్తిగతంగా ఎన్నో కష్టాలు ఉంటాయి కానీ ఏ రోజు కూడా వారు వాటిని బయట పెట్టుకోవడానికి ఇష్టపడరు కేవలం తెర ముందు అలా ఉంటారు కానీ తెర వెనుక వాళ్ళు ఎంతో బాధను మోస్తూ ఉంటారు ఇప్పటికే చాలామంది నటీనటులు ఎన్నో బాధలు మోస్తూ స్వర్గస్థులైన విషయం కూడా తెలిసిందే అయితే ఇదంతా పక్కన పెడితే ఒకప్పటి హీరో రాజేష్ కూడా ఇలాగే ఎన్నో బాధలు ఎదుర్కొన్నారు అప్పుడు హీరో రాజేష్ గురించి ఈ తరం ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు తన కూతురు ఎవరో కాదు ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం ఆమె కోలీవుడ్ లో మంచి గుర్తింపుతో కొనసాగుతుంది రాజేష్ అక్క కూడా ఎవరో కాదు ఒకప్పటి లేడీ కమిడియన్ శ్రీలక్ష్మి ఇక రాజేష్ దాదాపు యాభై నాలుగు సినిమాల్లో నటించి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు చిన్న వయసులోనే పెళ్లి కావడంతో అతి చిన్న వయసులోనే నలుగురు పిల్లలను కూడా కన్నాడు విషయాలన్నీ తాజాగా శ్రీలక్ష్మి ఒక ఇంటర్వ్యూలో తెలిపింది తన తమ్ముడు రాజేష్ తనను సినిమాలో నటించవద్దని అన్నాడట కానీ బ్రతకడానికి మార్గం ఇదే కాబట్టి అందరం కలిసి చేసుకుంటే తప్పు ఉండదని చెప్పిందట శ్రీలక్ష్మి ఇండియాలో సినిమాలో కూడా రాజేష్ నటించాడని తెలిపింది హీరోగా స్టార్ పొజిషన్లో ఉన్న సమయంలో తాగుడుకు బానిసయ్యాడు దాంతో అతని ఆరోగ్యం క్షీణించి చనిపోయాడని లక్ష్మి ఎమోషనల్ అయింది ఆ తర్వాత రాజేష్ భార్య తన పిల్లల్ని ఎంతో కష్టంగా పెంచిందని అయితే ఇద్దరు కొడుకులు కూడా చనిపోయారని అది కూడా దాదాపు ఇరవై సంవత్సరాల వయసులో చనిపోయారని తెలిపింది శ్రీలక్ష్మి ఒక అబ్బాయి సూసైడ్ చేసుకొని చనిపోతే మరొక అబ్బాయి వినయక చవితి ముందు బైక్ మీద స్పీడ్గా వెళ్లి అంటూ తెలిపింది తన తన మీనకూడలు ఐశ్వర్య రాయేష్ ఎవరి సపోర్ట్ లేకుండా దూసుకుపోతుందంటూ చెప్పింది శ్రీలక్ష్మి ప్రస్తుతం ఈ కామెంట్లు కాస్త వైరల్ అవుతున్నాయి